జయంతి అన్నయ్యా అన్నయ్యా హార్ట్లీ వెల్కమ్. థ్యాంక్స్ ప్రియా. నేను బయటికి రాగానే నా కోసం వచ్చే నా వాళ్ళెవరూ ఉండరనుకున్నాను. నాకోసం ఎవరొస్తారులే అని బాధపడుతూ బయటకొచ్చాను. కానీ నాకోసం మీరిద్దరు రావటం, నాకోసం ఎదురు చూడటం, నేను రాగానే వెల్కమ్ చెప్పడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. ఇంతకాలం జైల్లో పడ్డ బాధంతా మర్చిపోయేటట్టు చేసింది. థ్యాంక్స్ ప్రియా, థ్యాంక్స్ జయంతి. అన్నయ్య, ఈ ఆనందం దక్కడానికి కారణం ప్రియే. తనే లేకపోతే మేం రాగలిగే వాళ్ళం కాదు. నీకు ఆనందం కలిగేది కాదు, నీ రాసే మిగిలేది. నువ్వు జైలు నుంచి బయటకొస్తున్నావని తెలిసి సంతోషంగా ఉన్నా ఆ విషయం ఎవరితోనూ చెప్పుకుని నా ఫీలింగ్స్ ని పంచుకోలేని పరిస్థితి నాది. నాలో నేనే కుమిలిపోయాను. కాని ప్రియ నా బాధ అర్థం చేసుకుని నన్ను ఓదార్చి మనం వెళ్లి మీ అన్నయ్యను పలకరిద్దామని ధైర్యం చెప్పి ఆ ఏర్పాట్లు నేనే చేస్తానని హామీ ఇచ్చింది. నన్ను ఇక్కడికి తీసుకురాగలిగింది. తను కాలేజీ మానుకుని ఇంట్లో కాలేజీకి వెళ్తున్నానని చెప్పి నన్ను ఆఫీస్కు వెళ్లకుండా ఇక్కడికి తీసుకొచ్చింది. నువ్వే కాదు, నేను ప్రియకి థ్యాంక్స్ చెప్పాలి. ఈ విషయం ఇంట్లో తెలిస్తే మీకు ఇబ్బంది కదండి? ఎందుకింత రిస్క్ తీసుకున్నారు? మీకోసమే. నాకోసమా? జైలుకొచ్చి మిమ్మల్ని కలిసినప్పుడు మీ బాధ అర్థం చేసుకున్నాను. నేను జైలు నుంచి వచ్చాక నన్ను పలకరించడానికి నా వాళ్ళు అంటూ ఎవరూ లేరు అన్నారు కదా, మీరెంతగా మదన పడ్డారో నేను అర్థం చేసుకున్నాను. అప్పుడు మీకోసం నేనున్నాను అని అన్నాను కదా, ఆ మాట అబద్ధం కాదు, నిజమని నిరూపించుకోవాలి కదా. అందుకే రిస్క్ అయినా లెక్క చేయదలుచుకోలేదు. ఓసారి జైలుకెళ్ళొచ్చిన వాళ్ళని ఈ సమాజం గౌరవించదు, అసహించుకుంటుంది, చెడ్డవాడిగానే చూస్తుంది, ఆదరించరు, ఆప్యాయంగా చూడరు. అది తప్పనే నా అభిప్రాయం. వాళ్లలా నేను తప్పు చేయదలుచుకోలేదు. శిక్ష అనుభవించి పశ్చాత్తాపంతో మనసు మార్చుకుని మారిన మనిషిగా కొత్త జీవితాన్ని ఆశించాలని వచ్చిన వాళ్ళని నిరుత్సాహపరచడం నాకిష్టం లేదు. నేనున్నాను అంటూ ప్రేమగా ఆప్యాయంగా పలకరించి మళ్లీ తప్పు చేయాలనే ఆలోచన కూడా కలగకుండా చూడాలనే నా ఆశ. అందుకే మీకు స్వాగతం పలకటానికి వచ్చాను, కొత్త జీవితాన్ని ప్రారంభించండి అని ప్రోత్సహించడానికి వచ్చాను. మీ మాటలు వింటుంటే మీలాంటి వాళ్ళు అందరి ఖైదీలకు ఉంటే ఎవరు ఇంకా తప్పు చేయరనిపిస్తుంది? ఇక ముందు ఏ తప్పు చేయకూడదనే అభిప్రాయం కలిగింది. మీ మాటలంతా ఎంకరేజింగ్గా ఉన్నాయి. కొత్త జీవితానికి ఒక కొత్త దారి చూపించారు. థ్యాంక్స్ ప్రియా. ఎందుకండి, మాటమాటికి థ్యాంక్స్ చెప్పి నన్ను పరాయిదానం చేస్తారు. రండి ఇంటికెళ్దాం. జైలు వరకు వచ్చి పలకరించి బతుకు మీద ఆశ కలిగించి బతకచ్చు అనే ధైర్యం కలిగించారు. చాలు, మీరు తీసుకున్న ఈ రిస్క్ చాలు. నేను ఇంటికెళ్తానులేండి, మీరు వెళ్ళండి. జైలు గోడల మధ్య ప్రేమ ఆప్యాయతలు కరువై మీరెంత విలువెల్లాడుంటారో నాకు తెలుసు. అలాంటి మిమ్మల్ని ఇక్కడిలా ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్ళమంటారండి? తోడుగా ఇంటిదాకా వచ్చి మిమ్మల్ని ఇంట్లో దించాకే వెళ్తాం. రండి వెళదాం. పదనయ్యా, ప్రియ చెప్పినట్టు చేద్దాం, లేకపోతే ఇంత శ్రమ పడ్డ తను ఎంత బాధపడుతుందో. సరే మీరు పదండి. నువ్వేం భయపడకమ్మా, లాయర్ గారిని తీసుకొచ్చాను. సార్, శివగాడి భార్య. పదండి, ఇన్స్పెక్టర్ గారిని కలుద్దాం. రా. నమస్తే సార్. నమస్తే ఇన్స్పెక్టర్ గారు, నా పేరు రామకృష్ణ, అడ్వకేట్. శివకు జామీన్ ఇచ్చి తీసుకెళ్దామని వచ్చాను. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఒకసారి మేము శివగాడిని కలవచ్చా అండి? మాట్లాడచ్చా? చూసి వెంటనే వచ్చేయండి. థ్యాంక్ యూ సార్. రండి సార్. ఈ కేసులో
ఏంట్రా బావా ఇది? అయినా ఎందుకు నీకంత ఆవేశం? ఎందుకు ఊరికి అందరితో గొడవ పడతావు? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? చెల్లెమ్మ నాకు ఫోన్ చేసి నిన్ను జైల్లో పెట్టారని చెప్పింది. ఎందుకైనా మంచిదని నాతో పాటు లాయర్ని తీసుకొచ్చాను. అయినా అసలు ఏం జరిగిందిరా? ఎవరి మీద చేసుకున్నావు? ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? ఆ ఫైనాన్స్ కంపెనీ మనుషుల్ని. ఏంట్రా, ఫైనాన్స్ కంపెనీ మనుషుల్నా? వాళ్ళని కొట్టావా? 2-3 నెలల నుంచి ఆటో ఫైనాన్స్ కట్టలేదురా, వసూలు చేయడానికి వచ్చారు. వసూలు చేయడానికి వస్తే కొట్టేస్తావా? నువ్వు 3 నెలల నుంచి వడ్డీ కట్టకపోతే వాళ్ళు రాకుండా ఎలా ఉంటారు? డబ్బు కట్టకపోవడం ఒక తప్పు, వాళ్ళని కొట్టడం ఇంకో తప్పు. రే, అనవసరంగా వాళ్ళ మీద చేయందుకు చేసుకుంటానరా? 2 రోజుల క్రితం ఇంటికి వచ్చారు, నెక్స్ట్ మంత్ కడతానులే అని చెప్పాను. లేదు, 1 వారం రోజుల్లో కట్టాలని వార్నింగ్ ఇచ్చేళ్ళారు. అయినా నేను అంత సీరియస్గా తీసుకోలేదు. నేను ఇంట్లో లేని టైం చూసి ఇంటికి వచ్చి మీ చెల్లెలతో చాలా తప్పుగా బిహేవ్ చేశారా? నేను ఇంటికి రాగానే అది నాతో చెప్పుకుని ఏడ్చిందిరా, తట్టుకోలేకపోయా. ఆ కోపంలో వెళ్ళి 4 తగిలించా, తప్పా? సారీ బావా, ఈ అవమానాలు, ఈ పంచాయతీ, నువ్వు ఇలా జైల్లో ఉండడం, ఇదంతా నా వల్లే కదరా. అయినా నేను చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవించడం ఏంట్రా? తప్పు చేసావు బావా. అసలైనా నిన్ను మొన్నే అడిగాను కదరా, నీకేమైనా డబ్బులకి ఇబ్బందిగా ఉందా అంటే నాతో ఏమీ లేదని చెప్పావు. నువ్వు ఇబ్బందుల్లో లేవని నన్ను నా ఇబ్బందులు చెప్పమంటావా? నీ పొజిషన్ టైట్గానే ఉంది కదా, ఎలాగోలాగ నేనే కడదాం అనుకున్నాను రా. ఏంటన్నయ్యా ఇది? వాళ్ళు తప్పుగా ప్రవర్తించారని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని జైల్లో వేయించాల్సింది పోయి నువ్వు వాళ్ల మీద చేయి చేసుకుని తప్పు చేసి జైలుకు రావడం ఏంటి? నువ్వు చెప్పింది నిజమేనమ్మా, కానీ డబ్బున్న వాడిదే రాజ్యం, న్యాయం, ధర్మం. నేను కంప్లైంట్ ఇచ్చినా దాన్ని రివర్స్ చేస్తారమ్మా. డబ్బు కట్టలేక పెళ్లంతో తప్పుడు కంప్లైంట్ ఇప్పించాడని ప్రచారం చేసి పరువు తీస్తారమ్మా. మనకెవరు న్యాయం చేస్తారు? ఓకే, ఇక మీరు అతను తీసుకెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. కానిస్టేబుల్. ఎస్ సార్. ఆ 7 రిలీజ్ చేసేసిరా. ఓకే సార్. సార్, ఫార్మాలిటీస్ అన్ని పూర్తయిపోయాయా? అన్నీ పూర్తయ్యాయి, ఇక 7 తీసుకెళ్లడమే. నమస్తే సార్. శివ, ఇక్కడ సంతకం చేయవా? అలాగే సార్. చూడు శివ, అప్పు చేశాక తిరిగి కట్టే మార్గం చూడాలి, అంతేగాని అడగడానికి వచ్చిన వాళ్ళని తిరిగి కొట్టే పని పెట్టుకోకూడదు. అర్థమైందా? ఇలా గొడవలు పడితే నీకే నష్టం, ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు. అలాగే సార్. సరే, ఇక మీరు బయలుదేరండి. సార్, మనం బయలుదేరదామా? చూడు గోపి, నాకు చిన్న పని ఉంది, మీరు వెళ్ళండి. అలాగే సార్, ఉంటామండి. థ్యాంక్ యూ సార్. మంచిది. ఏంటమ్మా అర్చన, స్టేషన్కి వచ్చి వెళ్తున్నావు? అది మా ఆయన శివన్నయ్య మంచి ఫ్రెండ్స్, అన్నయ్యని విడిపించుకుని వెళ్దామని వచ్చాం. ఓహో, అలాగా. అవును, ఆ ఆటో ఫైనాన్స్ వాళ్ళు డబ్బుల కోసం అని ఇంటికొచ్చి తప్పుగా ప్రవర్తించారట, అందుకని అన్నయ్య వాళ్ళ మీద చేయి చేసుకుంటే తీసుకొచ్చి స్టేషన్లో పెట్టారు. జామీనిచ్చి తీసుకెళ్తున్నాం బాబాయ్. తప్పేమీ లేదమ్మా, డబ్బులు అడిగాడని కొట్టాడంతే, తన భార్యను తిట్టాడన్నది అబద్ధం. కాదు బాబాయ్, అన్నయ్య అబద్ధం చెప్పడు. అసలు ఆయన అప్పు చేసిందే మాకోసం, మా మరిది ఉద్యోగం కోసమని తన భార్య నగలమ్మి తన ఆటో కుదువ పెట్టి మాకు డబ్బులిచ్చాడు. వడ్డీ కట్టాల్సిన బాధ్యత మాదే, కానీ ఈ మధ్య కాస్త ఇబ్బందిగా ఉంది, అందుకని కట్టలేదు. కానీ ఆటో అన్నయ్యది కదా, అందుకే వాళ్ళింటికి వెళ్ళి గొడవ చేశారు. మేము నెల నెల వడ్డీ కట్టుంటే ఈ ఇబ్బంది వచ్చుండేది కాదు. ఏంటమ్మా అచ్చన నువ్వు అనేది? మీకిబ్బంది ఏంటి? మీకొచ్చిన డబ్బుకి అప్పులు మొత్తం తీర్చేసి ఉండాల్సి. ఏంటి, మాకొచ్చిన డబ్బులా? ఏ డబ్బులొచ్చాయి? అలా ఆశ్చర్యంగా అడుగుతావేంటమ్మా? ఆ మధ్యన మీరు ఒక ఫ్లాట్ కొన్నారు కదా? కొన్నాం, దాని మూలంగా మేము 3 లక్షలకు అప్పుల పాలైపోయాం, నగలు పోగొట్టుకుని నష్టపోయాం. నష్టపోవడం ఏంటి? మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళని పట్టుకున్నాం, మొత్తం డబ్బులు వసూలు చేశాం. అంతా చేసింది ఆ చింతామణి అని తేలింది.
మీ అమ్మ వచ్చి అడిగితే ఆ డబ్బంతా ఆమె చేతిలో పెట్టాం. బాబాయ్, నువ్వు చెప్పేది నిజమా? నాకు నమ్మబుద్ధి కావట్లేదు. ఇవ్వండి, నేను మీకెందుకు చెప్తానమ్మా? మీ అత్తగారు ఈ విషయం మీకు చెప్పినట్లేదు. మేము ఇచ్చింది 300,000. ఏయ్ రామసామి! అమ్మా, ఇన్స్పెక్టర్ గారు పిలుస్తున్నారు, వస్తానమ్మా. విన్నావా? బాగా విన్నావా? నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాను ఆమె చేతిలో బాగా డబ్బు తిరుగుతుందని, కానీ నువ్వు వెళ్ళలేదు. చీటి డబ్బు, దాచుకున్న డబ్బు అంటూ కొట్టిపారేశావు. కానీ ఇప్పుడు తెలిసింది కదా, అది మన డబ్బు. మన డబ్బు దాచుకోవడానికి ఆమెకి ఎంత ధైర్యం! 300,000 తన దగ్గర పెట్టుకుని మావయ్య 5,000 అడిగితే ఎంత గొడవ చేసింది, మనల్ని ఇంటి నుంచి బయటకు గెంటేసింది. ఇంకా ఆమెను వదిలే ప్రసక్తే లేదు. ఇవాళ అటో ఇటో తేల్చి పారేస్తాను. అర్చన, తొందరపడద్దు, నిదానంగా మాట్లాడుకుందాం. రేయ్, ఇంకా నెమ్మది నిదానం అంటావేంట్రా? ఆమె స్వార్థం నాకు తెలుసు, కానీ మరీ ఇంత దుర్మార్గమా? మీ డబ్బు ఆమె దగ్గర పెట్టుకున్నది కాకుండా మిమ్మల్ని ఇంట్లో తరిమేయాలని చూస్తుందా? రేయ్, వదలొద్దురా, అలాంటి వాళ్ళని ఊరికినే వదలొద్దు. నిలదీసి నాలుగు దులిపేయాలి, పదరా. అది కాదు బావా, నేను చెప్పేది ఏం కాదు. పదా రామార్చన, రావే. బావా, నువ్వు చెల్లె వెళ్ళండి రా, మేము వెళ్తాం. ఇక్కడ దాకా చెల్లిపోమంటావేంట్రా? నేను వస్తాను పద లోపలికి, రండి. ఏంట్రా గోపి, ఈ టైంలో ఇంటికి వస్తున్నావు, షెడ్కి వెళ్ళలేదా? ఏరా శివ, ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మావయ్య, మేమంతా పోలీస్ స్టేషన్ నుంచి వస్తున్నాం. పోలీస్ స్టేషన్గా? ఏమైందమ్మా, ఏదైనా ప్రాబ్లమా? అవును మావయ్య, ప్రాబ్లమే. శివ అన్నయ్య 3 నెలల నుంచి ఆటో ఫైనాన్స్ కట్టలేదు. అందుకని అన్నయ్య ఇంట్లో లేనప్పుడు వాళ్ళొచ్చి వదినతో పిచ్చి పిచ్చిగా ప్రవర్తించారట. అది తెలిసిన అన్నయ్య వాళ్ళని కొట్టాడు. వాళ్ళేమో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు వచ్చి అన్నయ్యని స్టేషన్ కి తీసుకెళ్లారు. చాలా అన్యాయంగా ఉంది. ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు రావటం ఏంటి? ఆడవాళ్ళ నానా మాట్లాడటం ఏంటి? ఒరే శివ, కొడతాం కాదురా, వాళ్ళ నాలికలు కోసేసి రావాల్సింది. దుర్మార్గులు, తప్పు చేసేది వాళ్లే, కంప్లైంట్ చేసేది వాళ్లేనా? పోను పోను, లోకంలో న్యాయం లేకుండా పోతోందిరా. అదే న్యాయం అడగడానికి వచ్చాం మావయ్య. ఏంటమ్మా న్యాయం అంటున్నావు, అసలు ఏం జరిగింది? మావయ్య, నా నగలు కుదువు పెట్టి స్థలం కొన్నారు కదా. అవును కొన్నాం, మోసపోయాం, మునిగిపోయాం. 300,000 పోగొట్టుకున్నందుకు ఇది కుయ్యో మొర్రో అంటూ మూలుగుతూనే ఉండేది. అయితే ఆ విషయం మళ్ళీ ఇప్పుడు చర్చకి ఎందుకు వచ్చింది? మోసపోయాం, మునిగిపోయాం అనుకున్న డబ్బులు మళ్ళీ మనకి దక్కాయి మావయ్య. ఏంటమ్మా నువ్వు అనేది? 300,000 తిరిగి వచ్చాయా? ఎప్పుడు, ఎవరికి? స్థలం విషయంలో మనల్ని మోసం చేసిన ఆ బ్రోకర్ని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారట మావయ్య. అతన్ని తీసుకెళ్లి విచారించిన తరువాత అలా చేయడానికి కారణం చింతామణి అని తేలిందట. ఆ చింతామణి దగ్గరికెళ్ళి మనకి దక్కాల్సిన 300,000 పోలీసులు వసూలు చేసి ఈవిడిగారికిచ్చారట. ఈవిడి గారు ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఆ డబ్బుని ఇన్ని రోజులు దాచుకున్నారు. అబద్ధం, ఇదంతా పచ్చి అబద్ధం. నాకెవరూ డబ్బులు ఇవ్వలేదు, నేను తెచ్చి దాచుకోలేదు. అబద్ధం ఆడాల్సిన అవసరం మాకు లేదు. నమ్మకమైన వాళ్ళు చెప్తేనే మాకు ఈ విషయం తెలిసింది. పోలీస్ స్టేషన్లో రామస్వామి గారే స్వయంగా అన్ని విషయాలు అర్చనతో చెప్పారు. ఇంకా అబద్ధం అంటూ బుకాయించద్దు. నేను చెప్పేది నిజం, నువ్వు కూడా నిజం చెప్తే బాగుంటుంది, మర్యాదగా ఉంటుంది. నేను చెప్పాల్సిన నిజమేమీ లేదు. కావాలని నా మీద నింద వేసి మాట్లాడుతున్నారు. నేనే డబ్బు తీసుకోలేదు. ఏమయ్యో, వీళ్ళేదో పథకాలు వేసి మాట్లాడుతున్నారయ్యా. అయితే పదండి, అందరం పోలీస్ స్టేషన్కి వెళ్దాం. నిజమేమిటో అబద్ధమేమిటో వాళ్ళే తెలుస్తారు. చడి చప్పుడు కాకుండా తీసుకొచ్చి దాచుకుంది కాక మావి పథకాలు, పంతాలు, నిందలు అంటున్నారా? రండి, వెళ్దాం. కరెక్ట్ అమ్మా, అవునే, పద పోలీస్ స్టేషన్కి వెళ్దాం. అక్కడ ఇచ్చింది ఇవ్వండి వాళ్ళే నిజాలు చెప్పేస్తారు. పద ఏమయ్యా, ఆగవయ్యా,
నేనెందుకు పోలీస్ స్టేషన్కి రావాలి? నాకేం అవసరం ఉంది? నాకెవరూ డబ్బు ఇవ్వలేదు, నేను తీసుకోలేదు. నేను రావాల్సిన అవసరం అంతగానో లేదు. వెళితే వెళ్ళండి, లేకపోతే మానేయండి. నీ మాటలే చెబుతున్నాయే నీ సత్యం ఎంతో. నీ చేతిలో డబ్బులు తిరుగుతున్న మాట నిజం. సై, టీవీ బాకీ అంతా ఒకేసారి కట్టేశావు, ఆ డబ్బులు ఎక్కడివే? కొత్త ఫ్యాన్ కొన్నావు, దానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? 5,000 రూపాయలు వడ్డీకి ఇచ్చావు, ఆ డబ్బు ఎక్కడిది? నాకు కిచెన్లో 5,000 రూపాయలు దొరికాయి, అదే గోపికి ఇచ్చాను చూడు, ఆ డబ్బులు అవి ఎక్కడి నుంచి వచ్చాయే? అరే, ఆ 5,000 రూపాయల కోసం నువ్వు చేసిన తతంగం ఇంత అంతానా? నన్ను దొంగని చేశావు, తర్వాత అర్చన్ని గోపిని దొంగలని చేశావు, ఆ డబ్బు కోసం అర్చన్ని ఇంట్లోంచి తరిమేశావు, ఆ డబ్బులు ఎక్కడివే? ఎక్కడి నుంచి వచ్చాయే? నిన్నేనే అడిగేది, మాట్లాడవేంటి? సమాధానం చెప్పు.